శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. మిథున లగ్నానికి సప్తమ భావంలో మిథున లగ్నమై ఉండి లగ్నాధిపతి బుధుడు కాబట్టి సప్తమ భావంలో బుధ ఆదిత్య యోగం ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం ఏం చెప్తున్నాం అంటే, సప్తమ భావం అంటే కలత్ర భావం కాబట్టి భార్య మూలకంగా వ్యాపార వ్యవహారం నడవడం, భార్య మూలకంగా జరగడం అంటే ఇంటిలాల మూలంగా జరగడం అంటే వివాహం అనంతరం అత్తవారి తరఫు నుండి మామగారి తరఫు నుండి ఉన్న ఆర్థిక బలంతో వ్యాపారాన్ని నడుపుతూ ఆమె ద్వారా వచ్చిన వ్యాపారాన్ని కంటిన్యూ చేయడము. వివాహం అయిన తర్వాత అల్లుడు గారు మీరే చూసుకోండి మా వ్యాపారము అని చెప్పి ఆ వ్యాపారాన్ని అల్లుడు గారికి అప్పచెప్పడము, ఆయన వ్యాపారం నడుపుకుంటూ ముందుకు వెళ్తూ నిర్ణయాభివృద్ధి అవుతూ మంచి లక్ అంటే ఒక అదృష్టాన్ని పొందిన వాడే ముందుకు వెళ్ళేటట్టుగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ని మనం చూస్తుంటాం, కొనుక్కునే 180% ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం. అత్తగారు పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో, అత్తగారు ఏమి ఇస్తారో, అవి ఇచ్చిన దాంతో వ్యాపారం చేద్దామని ఆలోచన ఉన్నవాడు కూడా చాలామంది ఉన్నారు. అందరిగా సూడవద్దని చెప్పలేము, కొందరికి మాత్రం అలా వచ్చింది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది, మహా అద్భుతంగా క్లిక్ అవుతుందన్నమాట. సో అలా క్లిక్ అవడానికి కారణం అంటే సప్తమ భావంలో ఉపయోగించిన బుధాదిత్యోగం ఉంటే అది మిథున లగ్నాన్ని సప్తమంలో. ఇక్కడ బుధాదిత్యోగం ఉన్నప్పుడు ఏంటంటే బుధుడు బలహీనంగా ఉంటాడు, రవి ఉచ్చస్థితిలో ఉంటాడు, రవి బాగుంటాడు అక్కడ. అంటే వ్యాపారం కంటే వ్యవహారం ఎక్కువగా నడుస్తుంటుంది, అంటే స్టేటస్ పెరిగిపోతుంటుంది. పలానా వాళ్ళు అల్లుడు అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది. రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడం బాగుంటుంది ఒకప్పుడు అల్లుడుగా చెప్పుకోవడానికి. అంటే అల్లుడు అని చెప్పుకోవడం అంటే అలాగొచ్చి ఆమె ద్వారా లాభం పొంది మన చంద్రబాబు నాయుడుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు కథను ఎలాగైతే నడిపిస్తున్నారో దానికి కారణం ఏంటంటే సప్తమ భావంలో కొన్ని ప్రభావాల వలన స్త్రీ మూలకంగా వచ్చిన అదృష్టము, దాని తర్వాత వచ్చే అదృష్టం ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఇలాగ కొందరుకుంటే అందరికీ ఉంటాయని చెప్పడం, అదే ఫ్యామిలీకి సంబంధించి జగ్గుపాటి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయనకు అవకాశం కలిగిందని చెప్పడం కలగలేదు, నేను అందరూ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ యోగాలు అంటే వ్యాపారం అనే ఒక యోగము, దాంతో కలిసి రావడం, పేరు నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరగడం ఏంటంటే స్త్రీ మూలకంగా జరిగేటప్పుడు మనకు అదొక రకమైన ఆనందము, దానివల్ల కొంత ఫలితము కనబడుతుందన్నమాట. దానికైనా కష్టపడాలి, ఏ యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ స్థానంలో బుధాదిత్యోగం, కష్టే ఫలే, కష్టం చేయని వాడికి ఏ ఫలితము ఉండదు. ఉందని తెలుసుకోవాలి, తెలిసిన పలానా వ్యాపారం చేస్తే బాగుంటుంది తెలుసుకోవాలి, ఏ జ్యోతిషుల ద్వారా ఆ వ్యాపారాన్ని మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ పోవాలి. కానీ మనం చేసిన హార్డ్ వర్క్కి ఫలితం కూడా మనం 10 రూపాయలు చేస్తా పిఎఫ్ లాగా 10 రూపాయలు మీరు వేస్తే గవర్నమెంట్ ఏమో 20 రూపాయలు ఇస్తుందని చెప్తుంటారు సార్ పిఎఫ్లో. అలాగే మనం చేసే ప్రతి 10 రూపాయల కష్టానికి ఒక 20 రూపాయలు కలిసి వస్తున్నాడు. ఇలా జరిగేదే బుధాదిత్యోగం అన్నమాట. బుధాదిత్యం లోగిన లేనివాడికి అంటే ఆర్టిఫిషియల్గా అపలం పెంచుకుంటూ వ్యాపారం తప్పు కూడా చేతకైనప్పుడు చేసేటప్పుడు ఏంటంటే వ్యాపారం అనే ప్రభావంలో ఉంటాడే కానీ ఒక జీతగాడులాగా నెల అయ్యేసరికి సంపాదన ఉంటుంది తప్ప వ్యాపారం చేసేవాళ్ళు దొరుకుతారు. ఆర్టికల్గా మనం ఆర్టిఫిషియల్గా మనకి బలం పెంచుకునేటప్పుడు అన్నమాట. అంచేత దీని గురించి కొంచెం వివరంగా మనం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. శుభం భూయాత్.